సినిమాలంటే చాలా మందికి ఇష్టం. సరదా కోసం సినిమాను చూసే వాళ్ళు కొందరుంటే, సినిమా యాక్టర్స్ పై విపరీతమైన ప్రేమ చూపించే వాళ్ళు మరికొందరుంటారు. ఇక వీరాభిమానానికి హద్దే ఉండదు. కొందరు వీరాభిమానులైతే తమ అభిమాన నటులను తమ ఒంటిపై పచ్చబొట్టు వేయించుకుంటారు. అలాగే ఒక్కసారైనా తమకెంతో ఇష్టమైన సినీ యాక్టర్స్ ను చూడాలనుకుంటారు. ఒకవేళ అనుకోకుండా తమకెంతో ఇష్టమైన యాక్టర్ కనిపిస్తే ఎగిరి గంతేస్తారు. ఇక కలిసే అవకాశం వస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కొందరైతే కొన్నిసార్లు తమ అభిమాన నటులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కో సందర్భంలో హద్దుమీరుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా సత్యభామ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ కాజల్ చెప్పిన విషయం గురించే చర్చించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను అని, ఆ సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైందని కాజల్ అగర్వాల్ చెప్పింది. మొదటి రోజు సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా తన వానిటీ వ్యాన్ లోకి వచ్చాడని తెలిపింది. ఆ సమయంలో చుట్టుపక్కలెవరూ లేకపోయేసరికి భయమేసిందని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి వ్యాన్ లో చొక్కా విప్పి ఛాతిపై ఉన్న కాజల్ పేరుతో కూడిన టాటూని చూపించాడు. ఎవ్వరూ లేని సమయంలో అతడలా చేయడంతో తన గుండెలో దడబుట్టినట్టయిందని కాజల్ చెప్పింది. తనపై అభిమానాన్ని టాటూ రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే, కానీ అలా చేయడం కరెక్ట్ కాదని సున్నితంగా హెచ్చరించానంది. సుమన్ చిక్కాల డైరెక్షన్ లో వస్తున్న సత్యభామ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తోంది. సత్యభామ సినిమాలో నవీన్ చంద్ర ఓ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.